భారత జాతి కీర్తించే బిడ్డ, భారత జాతి గర్వపడే బిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి గారి 97వ జయంతి ఉత్సవ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ జిల్లా భారతీయ జనతా పార్టీ వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం గొప్ప త్యాగశీలి మానవతా మూర్తి యొక్క ఆశయాలని భావి తరాలకు అందించే సంకల్పం భాగంగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. మహనీయుల విగ్రహాలు కానీ మహనీయుల జయంత్యుత్సవాలు కానీ వారి యొక్క ఆశయాలు, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క త్యాగ నిరతి రాబోయే తరాలకు అందించే సంకల్పం భాగంగా చేస్తాం కాబట్టి వాజ్పేయి గారి జీవిత చరిత్ర భారతీయ జనతా పార్టీ పార్టీకే కాకుండా యావత్ భారత ప్రజానికి వారి మాటలు చెప్పాలంటే చోటే మనసే కోయి బడా నహీ హో సక్తా, చోటా మనసే కోయి బడా నహీ హో సక్తా, ఊటే దిల్సే కోయి ఖడా నహీ సక్తా అని చెప్పే మాట రెండే సెంటెన్స్లలో రాజకీయ పార్టీ గురించి కానీ రాజకీయ పార్టీ నాయకుల గురించి కానీ వారు సమాజానికి సేవ చేసేందుకు మంచిదని చెప్పిన గొప్ప మాట అది. నాకు తెలిసి భారత ప్రధానిగా, భారతీయ జనతా పార్టీ ప్రధానిగా ఉన్నప్పటికీ కూడా అన్ని కులాల చేత, అన్ని మతాల చేత, అన్ని ప్రాంతాల చేత శుభాష అందించుకున్న ఒక్క మాటలో చెప్పాలంటే నాకు తెలిసి ఈ దేశ చరిత్రను అందరి చేత ప్రేమించబడ్డ, ఆమోదించబడ్డ ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి విగ్రహాన్ని మా మేడ్చల్లో పెట్టుకోవడం ఈ ప్రాంత ప్రజానికానికే కాకుండా భారతీయ జనతా పార్టీకి గర్వకారణంగా భావిస్తాం. అటల్ బిహారీ గారి విగ్రహాన్ని వారి 97వ జయంతి ఉత్సవాల సందర్భంగా మనం ప్రదర్శించడం అనేది ఈ ప్రాంత ప్రజానికే గర్వకారణం. నాకు తెలిసి ఈ రాష్ట్ర గడ్డ మీద మొట్టమొదటి విగ్రహం అనుకుంటా ఇది. ఈ పరంపర మరిన్ని పట్టణాలకు, మరిన్ని గ్రామాలకు విస్తరించాలని చెప్పి మనసుకు కోరుకుంటున్నా. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశాన్ని గర్వించే బిడ్డ, ఒక భారత రత్న వారికి అందించడమే కాకుండా నిజమైన భారత ప్రజానీకం ఆనిమత్యంగా భావించిన బిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ దేశంలో రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకులని కొంతమంది ప్రేమించే వారు ఉంటారు, కొంతమంది ద్వేషించే వారు కూడా ఉంటారు. కానీ ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ పార్టీ వ్యక్తులు కానీ, కులాల పరంగా కావచ్చు, మతాల పరంగా కావచ్చు, ప్రాంతాల పరంగా కూడా కావచ్చు, అన్ని కులాల, అన్ని మతాల, అన్ని పార్టీల, అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదం పొందిన ఏకైక నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మీరు ఎక్కడ ప్రపంచ చిత్రపటం మీద ఎక్కడ కూడా ఇంత గొప్పగా ఆరాధించేటువంటి నా బిడ్డ అని చెప్పి భావించే బిడ్డ ఒక అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు. వారి ఉపన్యాసాలు పార్లమెంట్లో, వారి ఉపన్యాసాలు బహిరంగ సభలు ఇస్తున్నప్పుడు పులకించిపోయింది. వారి ఉపన్యాసాలు కేవలం పెద్దలకు మాత్రమే కాకుండా, పార్టీల నాయకులకు మాత్రమే కాకుండా యువతరానికి, విద్యార్థి లోకానికి ఒక స్ఫూర్తిదాయకంగా కొనసాగే ఉపన్యాసాలు ఉండేవి. క్షణాల మీద ఏ మీటింగ్ ఉన్నా, ఏ డయాస్ ఉన్నా కూడా
దానికి అతికినట్టుగా అతినట్టుగా నా గురించి కొంత గొప్ప దేశ అటల్ బిహారీ వాజ్పేయి గారి పద్ధతిలోపట వారి ఉపన్యాసాలు కొనసాగాయి. వారి నేను ఢిల్లీ పోయినప్పుడు చూసిన చోటా మనసే కోయి బడా నహీ హో సక్తా, టూటే దిల్ సే కోయి కడా నహీ సక్తా అని చెప్పేటువంటి ఆయన స్లోగన్ అది రెండో సెంటెన్స్ కావచ్చు. ఎదిగే మనిషికి, ప్రజల మనిషిగా కొనసాగేటువంటి వ్యక్తికి, ప్రజల ఉదయాన్ని చూసాం పరిచిన వ్యక్తి ఎట్లా ఉన్నాను ఆ ఒక్క మాటలు చెప్తాడు. చోటా మనసే కోయి బడా నహీ హో సక్తా, టూటే దిల్ సే కోయి కడా నహీ సక్తా అనేటువంటి ఆ రెండు మాటలు రాబోయే అన్ని తరాల కనుక మార్గదర్శకంగా ఉంటుంది. వారు రాసిన పుస్తకాలు కావచ్చు, వారు ఇచ్చిన ఉపన్యాసాలు కావచ్చు, చిరస్థాయిగా ఈ పాత గడ్డ మీద ఎప్పుడు వికసిస్తూనే ఉంటుంది. మహనీయుల యొక్క విగ్రహాలు, మహనీయుల యొక్క జయంతి ఉత్సవాలు లేదా వర్ధంతి సభలు ఉత్సవాల కోసం జరుపుకున్నాం, ఉత్సవాల కోసం జరుపుకున్నాం. ఏదో జరపాలని మెకానికల్ జరిపే పరిస్థితి ఉండదు. వారి ఉత్సవాలు, అది జయంతి ఉత్సవాలు కావచ్చు, వర్ధంతి సభలు కావచ్చు, విగ్రహాల ప్రతిష్ట కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం మళ్ళీ వాళ్ళ త్యాగాలని ఈ దేశానికి అందించినటువంటి కమిట్మెంట్ని, ఈ దేశ సుసంపన్నం కావడంలో వారు వేసిన ప్రణాళికల్ని మనం చేసుకోవడం, అవలోకనం చేసుకోవడం, వాటి ఆచరించే ప్రయత్నం చేయడం, వాటి బాధితాలకు అందించడమే ఈ విగ్రహాల ఆవిష్కరణకి నిజమైనటువంటి అర్థం. ఇది వారి సంస్కృత సభకు నిజమైన అర్థం. నాకు తెలిసి వారి హయాంలో భారతదేశం అనేక రకాల కొత్త కొత్త పథకాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికి కూడా రోడ్డు కనెక్టివిటీగా లేదు. ఇంత పెద్ద దేశంలో ఎన్ని సంవత్సరాల చరిత్రలో ఇప్పటికి కూడా ఆ గ్రామీణ ప్రాంత ప్రజలు కనీసం రోడ్డు కనెక్టివిటీ కూడా లేకుండా జీవిస్తున్నారని చెప్పి పిఎంజిఎస్వై లాంటి పథకాన్ని, రోడ్ కనెక్టివిటీని కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రోడ్డు కారిడార్స్ నిర్మించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని అభివృద్ధికి చాటిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవాళ వారు ఒకనాడు నాకు తెలిసి జనసంఘ్, ఆ తదుపరి ప్రజాప్రతి లేకపోయినప్పటికీ కూడా ధైర్యం చదవకుండా రాబోయే కాలంలో చరిత్ర మాదే అని చెప్పి గుండె నిప్పలతో నడిపి ఇవాళ ఈ దేశంలో 303 సీట్లతో ఈ భారత గడ్డ మీద ఈ జెండాలు ఎగురవేయడంలో అటల్ బిహార్ గారి పాత్ర ఎన్నడూ కూడా మరవలేనిగా నేను భావిస్తా ఉన్నాను. తప్పకుండా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ప్రేమించిన ఈ బిడ్డ, ఆ బిడ్డ ఆశయాన్ని, ఆ బిడ్డ ఔన్నత్యాన్ని మనం కూడా పిలికిపుచ్చుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దామని, వారి గొప్పతనాన్ని అవంచడంలో పునరంకితం అవ్వాలని చెప్పి మనసుగా కోరుకుంటూ, నాకేమో మళ్ళా వేరే ప్రోగ్రామ్ దగ్గర కూడా ఉంటుంది, నేను మీ చివరి దాకా ఉండి లాస్ట్గా మీరు మాట్లాడిపోతుంది, కానీ మళ్ళీ ఎప్పుడైనా వేరే సందర్భంలో తప్పకుండా వస్తా, మీతో ఉంటా, వస్తా అని చెప్పి నేను ఇక్కడనే మీ పొలవైపులో ఉంటా కాబట్టి, మీ దగ్గర ఉంటా కాబట్టి మళ్ళీ మళ్ళీ తప్పకుండా మీకు ఎప్పుడు పిలిచినా మీకు వెంట ఉంటా అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై భారత్.